Hello friends, welcome back to my channel. ఈ వీడియోలో మనం డిజిటల్ ట్రాన్స్మిషన్ కోసం తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఒక డేటా అనేది ఉంది అంటే అది అనలాగ్ ఫామ్ లో గాని డిజిటల్ ఫామ్ లో గాని ఉంటుంది. కంప్యూటర్స్ ఈ డిజిటల్ ఫార్మాట్ ని దేని కోసం యూజ్ చేస్తాయి అంటే ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తుంది. సో అందుకని ఎలాంటి డేటా అయినా కూడా అది ఒక డిజిటల్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అవ్వాలి. అది కంప్యూటర్ లో సేవ్ అవ్వాలంటే ఫస్ట్ అది డిజిటల్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అవ్వాలి. సో డిజిటల్ ఫార్మాట్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, డిజిటల్ టు డిజిటల్ కన్వర్సేషన్ కోసం చూద్దాం. ఈ డిజిటల్ టు డిజిటల్ ఎన్కోడింగ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఒక డిజిటల్ సిగ్నల్ తో రిప్రజెంట్ చేస్తాం. అంటే యాక్చువల్ గా డిజిటల్ ఫార్మ్ అంటే ఏంటంటే వన్స్ అండ్ జీరోస్ లో ఉంటుంది అన్నమాట. ఈ బైనరీ కోడ్ అనేది ఏదైతే వన్స్ అండ్ జీరోస్ లో ఉంటుందో అది డిజిటల్ ఎన్కోడింగ్ కి పంపించినప్పుడు అది ఏం చేస్తుందంటే వోల్టేజ్ పల్సెస్ కింద కన్వర్ట్ చేస్తుంది. సీక్వెన్స్ ఆఫ్ వోల్టేజ్ పల్సెస్ ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కనిపిస్తుంది కదా. మన బైనరీ కోడ్ ని డిజిటల్ ఎన్కోడింగ్ కి ఇచ్చేటప్పుడు అది ఎలా కన్వర్ట్ చేస్తుందంటే కొన్ని పల్సెస్ కింద కన్వర్ట్ చేస్తుంది, వోల్టేజ్ పల్సెస్ అవి. ఈ ప్రాసెస్ అంతటిని మనం డిజిటల్ టు డిజిటల్ ఎన్కోడింగ్ అంటాం. ఈ డిజిటల్ టు డిజిటల్ ఎన్కోడింగ్ అనేది 3 కేటగిరీస్ కింద డివైడ్ అయింది. అది ఏంటంటే యూనిపోలార్, పోలార్, బైపోలార్. ఫస్ట్ వన్ యూనిపోలార్. ఈ డిజిటల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే ఒక వోల్టేజ్ పల్సెస్ ఉంటాయి కదా వాటిని ఒక మీడియం బేస్ చేసుకుని పంపిస్తుంది. ఆ మీడియం ఎలాంటిది అంటే వైర్ గానీ కేబుల్ గానీ అలాంటివి. ఎక్కువ మనం చూసుకుంటే ఎన్కోడింగ్ లోని మోస్ట్ ఎన్కోడింగ్ టెక్నిక్స్ అన్ని కూడా చూసుకుంటే ఒక వోల్టేజ్ లెవెల్ ని రిప్రజెంట్ చేయడానికి 0 వాడతాం అండ్ ఇంకో వోల్టేజ్ లెవెల్ ని రిప్రజెంట్ చేయడానికి 1 వాడతాం. ఈ పల్స్ యొక్క పొలారిటీ అనేది మనం డిటర్మైన్ చేయడానికి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రెండింటిని యూజ్ చేస్తాం. ఈ టైప్ ఆఫ్ ఎన్కోడింగ్ ని మనం యూనిపోలార్ ఎన్కోడింగ్ అంటాం. ఎందుకంటే ఒక పొలారిటీనే యూజ్ చేస్తుంది. ఈ యూనిపోలార్ ఎన్కోడింగ్ లోని పొలారిటీ అనేది మనకి మెయిన్లీ బైనరీ స్టేట్ ని ఎలా అసైన్ చేస్తామంటే ఓన్లీ 1 కి అసైన్ చేసుకుంటాం. 1 అంటే ఇక్కడ పాజిటివ్ అన్నమాట, 0 అంటే 0 వాల్యూ. ఓకే, అండ్ యూనిపోలర్ ఎన్కోడింగ్ అనేది 1 కన్సిడర్ చేసుకుంటే హై వోల్టేజ్, 0 కన్సిడర్ చేసుకుంటే 0 వోల్టేజ్. ఈ యూనిపోలర్ ఎన్కోడింగ్ అనేది సింపుల్ గా ఉంటుంది అండ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్ఎక్స్పెన్సివ్. దీని డయాగ్రామ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆంప్లిట్యూడ్ అండ్ టైమ్ అనేది. ఈ యూనిపోలర్ ఎన్కోడింగ్ లో మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే డిసి కాంపోనెంట్, సింక్రొనైజేషన్. ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల మనం అనుకున్న స్కీమ్ అనేది మనం ఎక్కువగా తీసుకోలేమన్నమాట. ఇది యూనిపోలర్. నెక్స్ట్ వన్ పోలార్. ఈ పోలార్ ఎన్కోడింగ్ అనేది ఏం చేస్తుందంటే 2 వోల్టేజ్ లెవెల్స్ ని యూజ్ చేస్తుంది, ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్. ఈ 2 వోల్టేజెస్ ని యూజ్ చేయడం వల్ల మనకి యావరేజ్ లెవెల్ అనేది తగ్గుతుంది, యావరేజ్ వోల్టేజ్ లెవెల్ అనేది తగ్గుతుంది. అండ్ యూనిపోలార్ లో ఉన్న డిసి కాంపోనెంట్ ప్రాబ్లం అనేది ఇక్కడ రాకుండా ఉంటుంది అన్నమాట. ఈ పోలార్ అనేది మనం 3 టైప్స్ కింద డివైడ్ చేస్తాం, ఎన్ఆర్జెడ్, ఆర్జెడ్, బై ఫేజ్. ఎన్ఆర్జెడ్ మళ్ళీ ఎన్ఆర్జెడ్ ఎల్, ఎన్ఆర్జెడ్ ఐ. అండ్ ఆర్జెడ్ లో ఏమి డివైడ్ చేయట్లేదు. నెక్స్ట్ బై ఫేజ్ ని మాంచెస్టర్ అండ్ డిఫరెంట్ మాంచెస్టర్ కింద డివైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక్కొక్క దానికోసం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఎన్ఆర్జెడ్ అంటే నాన్ రిటర్న్ 0. ఈ ఎన్ఆర్జెడ్ ఎన్కోడింగ్ లోని మనం వోల్టేజ్ లెవెల్ అనేది ఎయిదర్ పాజిటివ్ అయినా ఉంటుంది లేదా నెగిటివ్ అయినా ఉంటుంది. ఈ ఎన్ఆర్జెడ్ అనేది 2 టైప్స్ కింద డివైడ్ అయింది కదా, ఎన్ఆర్జెడ్ ఎల్, ఎన్ఆర్జెడ్ ఐ. ఎన్ఆర్జెడ్ ఎల్ కోసం డిస్కస్ చేద్దాం ఫస్ట్. దీని లెవెల్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మనం తీసుకున్న బిట్ అనేది ఏ టైప్ అనే దాన్ని బట్టి డిఫైన్ చేస్తాం. ఎన్ఆర్జెడ్ ఎల్ అంటే లెవెల్ అనమాట. ఇక్కడ ఒకవేళ మనం తీసుకున్న బిట్ అనేది 0 గాని 1 గాని అయితే అప్పుడు దాని వోల్టేజ్ అనేది పాజిటివ్ గాని నెగిటివ్ గాని ఉంటుంది. 0 ఉంటే పాజిటివ్ అవుతుంది, 1 ఉంటే నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే లెవెల్ అనేది తీసుకున్న బిట్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎన్ఆర్జెడ్ ఐ. ఐ అంటే ఇన్వర్షన్. ఈ వోల్టేజ్ లెవెల్ ఏం చేస్తుందంటే ఒక బిట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఎన్ఆర్జెడ్ ఐ ఎన్కోడింగ్ స్కీమ్ లో ఏంటంటే ట్రాన్సిషన్ అనేది పాజిటివ్ కి నెగిటివ్ కి మధ్యన ఉంటుంది. ఇది వోల్టేజ్ రిప్రజెంటేషన్ అనేది 1 బిట్ మాత్రమే చూపిస్తుంది. 0 బిట్ చూపించింది అంటే అసలు అక్కడ చేంజ్ అనేది లేదు. 1 బిట్ చూపించింది అంటే అక్కడ లెవెల్ అనేది చేంజ్ అవుతుంది అని అర్థం. దీని డయాగ్రామ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎన్ఆర్జెడ్ ఐ అనేది ఇన్వర్షన్. ఇన్వర్షన్ అన్నప్పుడు మనకి చేంజ్ ఉంటే చేంజ్ లా కనిపిస్తుంది. సో డౌన్ కి వచ్చినవన్నీ కూడా 0s 1s అయింది. ట్రాన్సిషన్ కిందకు ఉన్నదంతా కూడా 1s అయింది. ఓకే, అండ్ ఎన్ఆర్జెడ్ ఎల్ అనేది లెవెల్ కదా. సో లెవెల్ అన్నప్పుడు 0 పాజిటివ్ అయితే 0 అండ్ 1 అయితే నెగిటివ్, అలా చూసుకోండి. నెక్స్ట్ వన్ ఆర్జెడ్. ఆర్జెడ్ అనేది ఏంటంటే రిటర్న్ టు 0.
ఇక్కడ ఏంటంటే ఒక సిగ్నల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక బిట్ అనేది సింక్రొనైజేషన్ కి అచీవ్ అవ్వాలంటే సిగ్నల్ లో చేంజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక బిట్ లో చేంజ్ వచ్చిందంటే ప్రతి దాంట్లో కూడా మనకి చేంజ్ వస్తుంది. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది ఎలా ఉంటుందంటే పాజిటివ్, నెగిటివ్, జీరో ఉంటుంది. ఈ ఆర్జెడ్ అనేది ఒక ఎన్కోడింగ్ స్కీమ్ అనమాట. ఇందులో మనకి వాల్యూస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. పాజిటివ్ అయితే వోల్టేజ్ 1 అండ్ నెగిటివ్ అయితే వోల్టేజ్ 0. జీరో వోల్టేజ్ అయితే మనం దేన్ని రిప్రజెంట్ చేయదన్నమాట. ఈ ఆర్జెడ్ స్కీమ్ లో ఏంటంటే హాఫ్ వే అయిందనుకోండి, అదొక ఇంటర్వెల్ అనమాట. ఈ సిగ్నల్ అనేది ఖచ్చితంగా అక్కడికి జీరో రిటర్న్ అవ్వాలి. ఈ ఆర్జెడ్ స్కీమ్ లో ఏంటంటే ఒక బిట్ తీసుకుంటే అది పాజిటివ్ నుంచి జీరో మధ్య రిప్రజెంట్ అయి ఉంటుంది. ఒక బిట్ తీసుకుంటే ఆ బిట్ అనేది పాజిటివ్ టు జీరో వీటి మధ్య ఉంటుంది, అండ్ జీరో తీసుకుంటే నెగిటివ్ టు జీరో మధ్య ఉంటుంది. ఇక్కడ మీకు దీని డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇది ఆర్జెడ్ యొక్క డయాగ్రామ్. నెక్స్ట్ వన్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ ఏంటంటే దీని డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఇక్కడ మనకి 2 సిగ్నల్ చేంజెస్ ఉంటుంది. దేనికంటే ఒక బిట్ ఎక్కువ బ్యాండ్ విత్ ని రిప్రజెంట్ చేస్తుంది, అలా అందుకని చెప్పేసి మనకి 2 సిగ్నల్ చేంజెస్ అనేవి ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ వన్ బైఫేజ్. బైఫేజ్ అనేది ఇది ఒక ఎన్కోడింగ్ స్కీమ్. ఇది ఏం చేస్తుందంటే సిగ్నల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో బిట్ ఇంటర్వెల్ టైంకి మనకి ఏమవుతుంది, ముందు దాంట్లో జీరోకి వచ్చేస్తుంది కదా, సో అక్కడ సిగ్నల్ చేంజ్ అనేది మధ్యలో బిట్ ఇంటర్వెల్ కి మధ్యలో అలా అవ్వకుండా జీరోకి రిటర్న్ అవ్వకుండా చేస్తుంది ఈ బైఫేజ్ అనేది. ఈ బైఫేజ్ ని మనం 2 వేస్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎలా అంటే ఒకటి మాంచెస్టర్ అండ్ డిఫరెన్షియల్ మాంచెస్టర్. ఫస్ట్ వన్ మాంచెస్టర్. ఇది ఏం చేస్తుందంటే ఏదైతే బిట్ ఇంటర్వెల్ ఉందో ఆ బిట్ ఇంటర్వెల్ దగ్గరికి మధ్యలోకి వచ్చినప్పటికీ దాని సిగ్నల్ అనేది చేంజ్ చేస్తుంది, కానీ జీరోని రిటర్న్ చేయదు, జస్ట్ చేంజ్ అయితే చేస్తుంది. జీరోని రిటర్న్ చేయదు, జస్ట్ చేంజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ మాంచెస్టర్ ఎన్కోడింగ్ లోని మనకి ఇంకా ఏంటంటే మాంచెస్టర్ ఎన్కోడింగ్ లోని నెగిటివ్ టు పాజిటివ్ ఉంటుంది. ఈ నెగిటివ్ టు పాజిటివ్ రిప్రజెంటేషన్ అనేది మనకి బైనరీ 1 ని రిప్రజెంట్ చేస్తుంది. నెగిటివ్ టు పాజిటివ్ అయితే, పాజిటివ్ టు నెగిటివ్ అయితే జీరోని రిప్రజెంట్ చేస్తుంది. ఈ మాంచెస్టర్ ఎన్కోడింగ్ లో మనకి ఆర్జెట్ స్కీమ్ లానే ఉంటుంది సింక్రొనైజేషన్ అంతా. కాకపోతే ఇక్కడ మనకి 2 లెవెల్స్ ఆఫ్ ఆంప్లిట్యూడ్ అనేది ఉంటుంది మాంచెస్టర్ లో. అండ్ నెక్స్ట్ వన్ డిఫరెన్షియల్ మాంచెస్టర్. ఇది ఏం చేస్తుందంటే బిట్ ఇంటర్వెల్ అనేది సింక్రొనైజేషన్ కోసం కరెక్ట్ గా మిడిల్ కి వచ్చినప్పటికీ చేంజ్ చేస్తుంది సిగ్నల్ ని. కాకపోతే ఇక్కడ ఏంటంటే ట్రాన్సిషన్ అనేది ఉన్నా లేకపోయినా ఇది సిగ్నల్ ని చేంజ్ చేసేస్తుంది అనమాట. బిట్ అనేది అక్కడ ఉన్నా లేకపోయినా సిగ్నల్ ని చేంజ్ చేస్తుంది. ఇక్కడ ట్రాన్సిషన్ అంటే మనకి బైనరీ 0, ట్రాన్సిషన్ ఉంది అంటే బైనరీ 0 వాడతాం, అండ్ ట్రాన్సిషన్ లేదు అంటే బైనరీ 1 వాడతాం. ఈ మాంచెస్టర్ ఎన్కోడింగ్ స్కీమ్ లో మనకి 2 సిగ్నల్స్ ఉంటాయి. అవి ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒకటి 0 ఇంకోటి 1. సో ఇక్కడ మీకు మాంచెస్టర్ అండ్ డిఫరెన్షియల్ మాంచెస్టర్ యొక్క డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి మనకి చేంజ్ అనేది ఎలా వస్తుంది డిఫరెన్షియల్ మాంచెస్టర్ లోని. ట్రాన్సిషన్ అనేది బిగినింగ్ లో ఉన్నప్పుడు ఆ బిట్ అనేది జీరోకి రిప్రజెంట్ చేస్తుంది. ఒకసారి మీకు కింద డిఫరెన్షియల్ మాంచెస్టర్ చూసుకోండి. అండ్ మాంచెస్టర్ అయితే సేమ్ మనకి 1 ఉంటే నెగిటివ్ టు పాజిటివ్, అండ్ పాజిటివ్ టు నెగిటివ్ అంటే 0. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బైపోలార్. ఈ బైపోలార్ ఎన్కోడింగ్ స్కీమ్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ 3 వోల్టేజెస్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివ్, అండ్ 0. ఈ బైపోలర్ ఎన్కోడింగ్ స్కీమ్ లోని 0 లెవెల్ ఏం చేస్తుందంటే బైనరీ 0 ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అదే బైనరీ 1 అనుకోండి, ఇది ఆల్టర్నేట్ పాజిటివ్ అయినా అవ్వచ్చు లేదంటే నెగిటివ్ అయినా అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక బిట్ అనేది పాజిటివ్ ఆంప్లిట్యూడ్ అయిందంటే సెకండ్ బిట్ అనేది ఖచ్చితంగా నెగిటివ్ వోల్టేజ్ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ బిట్ ఏమవ్వాలంటే పాజిటివ్ ఆంప్లిట్యూడ్ అవ్వాలి. ఇలా ప్రతిసారి ఇలా ప్రతిసారి అవుతుంది. ఒకటి పాజిటివ్ ఆంప్లిట్యూడ్ అయితే సెకండ్ వన్ నెగిటివ్ వోల్టేజ్ అవుతుంది, మళ్ళీ పాజిటివ్ ఆంప్లిట్యూడ్ అవుతుంది, నెగిటివ్ వోల్టేజ్ అవుతుంది, ఇలా జరుగుతుంది. ఈ బైపోలార్ ని ఏ విధంగా క్లాసిఫై చేస్తామంటే ఏఎంఐ, బిఐజెడ్ఎస్, హెచ్డిబి3. ఇప్పుడు ఒక్కొక్క దాని కోసం డిస్కస్ చేద్దాం. ఏఎంఐ అంటే ఆల్టర్నేట్ మార్క్ ఇన్వర్షన్. ఇక్కడ మార్క్ అనేది టెలిగ్రాఫీ నుంచి వచ్చింది, అంటే ఇది 1 అని అర్థం అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, మార్క్ బదులుగా 1 అని కూడా పెట్టచ్చు, ఆల్టర్నేటివ్ 1 ఇన్వర్షన్ అని కూడా అనొచ్చు. ఈ బైపోలార్ ఏఎంఐ ఎన్కోడింగ్ స్కీమ్ లోని 0 ఏం చేస్తుందంటే 0 లెవెల్ ని రిప్రజెంట్ చేస్తుంది, 1 ఏం చేస్తుందంటే ఆల్టర్నేటివ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ని రిప్రజెంట్ చేస్తుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ వోల్టేజెస్ ని రిప్రజెంట్ చేస్తుంది. దీని అడ్వాంటేజెస్ చూసుకుంటే డిసి కాంపోనెంట్ అనేది ఎప్పుడు 0గా ఉంటుంది, అండ్ సీక్వెన్స్ ఆఫ్ 1 బిట్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ సింక్రొనైజ్ గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ డిసడ్వాంటేజెస్. ఇక్కడ ఎన్కోడింగ్ అనేది అన్ని 1స్ ఉంటేనే సింక్రొనైజ్ అవుతుంది, కాకపోతే అన్ని 0స్ ఉంటే సింక్రొనైజేషన్ అనేది అవ్వదన్నమాట. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ బి8 జెడ్ఎస్. బి8 అంటే బైపోలార్ 8.
జీరో సబ్స్టిట్యూషన్ జెడ్ఎస్ అంటే. ఈ టెక్నిక్ అనేది మనకి నార్త్ అమెరికా వాళ్ళు అడాప్ట్ చేశారు. అండ్ ఇదేంటంటే 10 కోసం అంటే సింక్రోనైజేషన్ అనేది లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ బిట్స్ కోసం అనమాట. అన్ని జీరోస్ ఉంటే చాలా పెద్ద సీక్వెన్స్ ఉంది జీరోస్ బిట్స్, సో దానికోసం అని చెప్పి ముందు దాంట్లో ఏంటి ఓన్లీ వన్స్ కోసం చూసుకున్నాం, ఇప్పుడు అన్ని జీరోస్ ఉంటాయి అని చెప్పేసి అందుకని B8ZS ని తీసుకొచ్చారు. చాలా కేసెస్ లో చూసుకుంటే ఈ B8ZS యొక్క ఫంక్షనాలిటీస్ అనేవి బైపోలార్ AMIకి సిమిలర్ గానే ఉంటుంది. కానీ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది, అది ఏంటంటే సింక్రోనైజేషన్ అనేది లాంగ్ సీక్వెన్స్ కి జీరో బిట్స్ ఇక్కడ అవుతుంది, అక్కడ 1 బిట్స్ ని తీసుకుంటుంది. ఈ B8ZS అనేది ఏం చేస్తుందంటే సింక్రోనైజేషన్ అనేది లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ జీరో బిట్స్ కి మనకు చేస్తుందని చెప్పాం కదా, ఇలా చేయడం బట్టి మనకి ఆర్టిఫిషియల్ సిగ్నల్ చేంజెస్ అనేవి ప్రొవైడ్ అవుతున్నాయి. సో దీన్నే మనం వయలేషన్స్ అంటాం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే జీరో స్ట్రింగ్ ప్యాటర్న్ లో జరుగుతుంది. ఒకసారి 8 జీరోస్ వచ్చాయనుకోండి, అప్పుడు మనకి B8ZS అనేది కొన్ని చేంజెస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎక్కడ అంటే జీరో స్ట్రింగ్ ప్యాటర్న్ లోనే, దాని పొలారిటీని బేస్ చేసుకొని, ప్రీవియస్ బిట్ని బేస్ చేసుకొని ఇక్కడ స్ట్రింగ్ ప్యాటర్న్ లో చేంజెస్ అనేది చేస్తుంది. ఒకవేళ ప్రీవియస్ దాని యొక్క పొలారిటీ అనేది పాజిటివ్ అయింది అనుకోండి, అప్పుడు 8 జీరోస్ కూడా మనకి 0 0 0 పాజిటివ్ నెగిటివ్ 0 నెగిటివ్ పాజిటివ్ అలా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది, ప్రీవియస్ బిట్ అనేది పాజిటివ్ అయిందంటే ఎలా చేంజ్ అవుతుందంటే 3 జీరోస్ పాజిటివ్ నెగిటివ్ మళ్ళీ 0 వస్తుంది, నెగిటివ్ పాజిటివ్ అలా అనమాట. ఒకవేళ ప్రీవియస్ బిట్ యొక్క పొలారిటీ అనేది నెగిటివ్ ఉందనుకోండి, అప్పుడు ఎలా వస్తుందంటే 0 0 0 నెగిటివ్ పాజిటివ్ 0 పాజిటివ్ నెగిటివ్. సో ఇక్కడ పాజిటివ్ వచ్చిన దగ్గర నెగిటివ్, నెగిటివ్ వచ్చిన దగ్గర పాజిటివ్ వస్తుంది, అదే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ HDB3. HDB3 అంటే హై డెన్సిటీ బైపోలార్ 3. ఈ టెక్నిక్ ని ఫస్ట్ అడాప్ట్ చేసింది ఎవరంటే యూరోప్ అండ్ జపాన్. ఈ టెక్నిక్ అనేది దేనికి డిజైన్ చేశారంటే సింక్రోనైజేషన్ కోసమే. ఎలాంటివంటే లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ జీరో బిట్స్ కోసం. ఈ HDB3 టెక్నిక్ లోని దీని ప్యాటర్న్ అనేది, దీని వైలేషన్ ప్యాటర్న్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే పొలారిటీ మీద అండ్ ప్రీవియస్ బిట్ మీద బేస్ అయి ఉంటుంది. ఒకవేళ 4 జీరోస్ ఉన్నాయనుకోండి, దాని ప్రీవియస్ సబ్స్టిట్యూషన్ కి అబ్జర్వ్ చేస్తుంది, దాని ప్రీవియస్ సబ్స్టిట్యూషన్ ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 3 బిట్స్ కూడా మనకి ఆడ్ గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఫోర్త్ ఏం చేస్తుందంటే కాన్సిక్యూటివ్ 0 చేస్తుంది, ఫోర్త్ వన్ 0 అవుతుంది అప్పుడు. అంటే 4 జీరోస్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ 3 జీరోస్ వదిలేసి లాస్ట్ వన్ ని నెగిటివ్ చేస్తుంది అనమాట. ఒకవేళ పొలారిటీ అనేది పాజిటివ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఫోర్త్ బిట్ కూడా పాజిటివే చేస్తుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ చేస్తుంది, పాజిటివ్ అయితే పాజిటివ్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది డయాగ్రామ్ లో. ఇదంతా ఏంటి, ఆడ్ నంబర్స్ అయితేనే మనం అలా చేస్తాం. అదే ఈవెన్ నంబర్స్ తీసుకున్నాం, మనకి 2 బిట్స్ రావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ది అండ్ ఫోర్త్ ది మనం పాజిటివ్ చేస్తున్నాం. ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి, మనకి ఈవెన్ నంబర్స్ తీసుకున్నాం, ఎన్ని బిట్స్ ఉండాలంటే ఈవెన్ నంబర్ ఆఫ్ బిట్స్ ఉన్నాయనుకోండి. సో అప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ది అండ్ ఫోర్త్ ది కాన్సిక్యూటివ్ జీరోస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ లో మనం పాజిటివ్ ని పెట్టాం. అదే నెగిటివ్ అనుకోండి, ప్రీవియస్ బిట్ అనేది నెగిటివ్ వచ్చింది అనుకోండి పాజిటివ్ పెడతాం, అండ్ పాజిటివ్ వచ్చింది అనుకోండి నెగిటివ్ పెడతాం. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో చూస్తే బాగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్సేషన్. ఇప్పటి వరకు డిజిటల్ టు డిజిటల్ కన్వర్సేషన్ చూసాం కదా, అది డేటా అనేది అనలాగ్ లో ఉంటే ఎలా డిజిటల్ లోకి కన్వర్ట్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఒకవేళ డేటా అనేది ట్రాన్స్మిట్ అయినప్పుడు మనకి అనలాగ్ సిగ్నల్ అనేది కనిపించింది అనుకోండి, సో దాన్ని ఇప్పుడు డిజిటలైజ్ చేయాలి. అది ఎలా అంటే దాన్ని మనం అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ అంటాం. సపోజ్ ఇప్పుడు హ్యూమన్ అనేది వాయిస్ పంపించారనుకోండి, మనం వాయిస్ టెక్స్ట్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో అది ఏం చేస్తుందంటే అనలాగ్ ఫామ్ లో ఉంటుంది అండ్ సిగ్నల్ అనేది కూడా అనలాగ్ సిగ్నల్ లో ఉంటుంది. ఇప్పుడు దాన్ని డిజిటల్ లోకి కన్వర్ట్ చేయాలి, అంటే బిట్స్ లోకి కన్వర్ట్ చేయాలి, అంటే నాయిస్ అనేది లేకుండా దాన్ని డిజిటల్ లోకి కన్వర్ట్ చేయాలి. అంటే డిజిటల్ అనగానే మనకి నాయిస్ లో కన్వర్ట్ చేయాలి. సో కొన్ని వాల్యూస్ ని రిడక్షన్ చేయాలన్నమాట. ఇక్కడ అనలాగ్ మెసేజ్ ఏదైతే ఉందో ఆ అనలాగ్ మెసేజ్ లోని వాల్యూస్ ని కొన్ని రెడ్యూస్ చేయాలి. సో అలా తగ్గించినప్పుడు మనకు ఒక డిజిటల్ స్ట్రీమ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ అనలాగ్ టు డిజిటల్ కన్వర్సేషన్ లోని ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్ వేవ్ లా ఉంటుంది అనమాట, ఒక డిజిటల్ పల్సెస్ కింద ఉంటుంది కన్వర్ట్ అయిపోయి. ఈ అనలాగ్ టు డిజిటల్ కన్వర్సేషన్ కి మనం కొన్ని టెక్నిక్స్ ని వాడతాం. అదేంటంటే PAM, PCM. PAM అంటే పల్స్ యాంప్టిట్యూడ్ మాడ్యులేషన్, PAM, PAM. నెక్స్ట్ వన్ PCM, పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఫస్ట్ వన్ PAM, పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఈ టెక్నిక్ అనేది ఏం చేస్తుందంటే అనలాగ్ నుంచి డిజిటల్ కి కన్వర్సేషన్ లో యూజ్ అవుతుంది. ఇది ఒక అనలాగ్ సిగ్నల్ ని తీసుకొని శాంపిల్ చేసి దాన్ని ఒక సిరీస్ లా జనరేట్ చేసి డిజిటల్ పల్స్ లాగా మనకి క్రియేట్ చేస్తుంది. దేన్ని బేస్ చేసుకొని అంటే
ఒక రిజల్ట్ అనేది పర్టికులర్ రిజల్ట్ ఇది వస్తుంది అని చెప్పి మెజర్ చేసుకుని ఆంప్లిట్యూడ్ని మెజర్ చేసుకుని మనకి అవుట్పుట్ అనేది ఒక డిజిటల్ ఫార్మాట్లోకి తీసుకొస్తుంది. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉంచుకొని ఒక డిజిటల్ ఫార్మాట్లోకి తీసుకొస్తుంది. ఈ పల్స్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనేది మనం డేటా కమ్యూనికేషన్లో యూజ్ చేయము. ఇది ఏం చేస్తుందంటే ఒరిజినల్ వేవ్ ఏదైతే ఉందో దాన్ని పల్సెస్ కింద ట్రాన్స్లేట్ చేస్తుంది. కానీ ఇక్కడ పల్సెస్ అనేవి డిజిటల్ అని చెప్పలేము. వాటిని డిజిటల్ కింద చేయడానికే పామ్ అనేది కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేస్తుంది. ఇక్కడ పల్సెస్ అనేవి డిజిటల్ కింద కన్వర్ట్ అవ్వు, కాకపోతే మనం దాన్ని డిజిటల్ కింద కన్వర్ట్ చేయడానికి మనం పీసీఎం టెక్నిక్ని యూజ్ చేస్తాం, పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఈ పల్స్ కోడ్ మాడ్యులేషన్ టెక్నిక్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే పామ్ దగ్గర క్రియేట్ అయిన డేటా ఏదైతే పామ్ దగ్గర క్రియేట్ అయిన పల్సెస్ని మనం డిజిటల్ సిగ్నల్లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ పల్స్ కోడ్ మాడ్యులేషన్ అనేది ఏం చేస్తుందంటే పామ్ పల్సెస్ని క్వాంటైజ్ చేస్తుంది. సో క్వాంటైజేషన్ చేశాక ఈ క్వాంటైజేషన్ ప్రాసెస్లో ఏం చేస్తుందంటే ఇంటిగ్రల్ వాల్యూస్ని అసైన్ చేసుకుంటుంది ఒక స్పెసిఫిక్ రేంజ్ వరకు, శాంపుల్ ఇన్స్టాన్స్ కింద తీసుకుంటుంది. ఈ పల్స్ కోడ్ మాడ్యులేషన్ అనేది 4 సెపరేట్ ప్రాసెస్ని యూజ్ చేస్తుంది. అదేంటంటే పామ్, పల్స్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్, క్వాంటైజేషన్, బైనరీ ఎన్కోడింగ్, డిజిటల్ టు డిజిటల్ ఎన్కోడింగ్. ఈ 4 సెపరేట్ ప్రాసెస్ని యూజ్ చేస్తుంది పల్స్ కోడ్ మాడ్యులేషన్లో. ఈ పల్స్ కోడ్ మాడ్యులేషన్ యొక్క డయాగ్రామ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, క్వాంటైజ్డ్ పామ్ సిగ్నల్స్ని ఇక్కడ తీసుకుంది. ఏదైతే మనకు అక్కడ డయాగ్రామ్లో ఫామ్ అయింది కదా పామ్ సిగ్నల్స్, వాటికి నెంబర్స్ అనేది ఇచ్చాం. సో ఇప్పుడు దీన్ని రేంజ్ అనేది ఒక డైరెక్టెడ్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది, డిజిటల్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. దాని రేంజ్ అనేది +0.24 +0.38 +0.48 అలా అనమాట. డైరెక్షన్ అనేది ఒక డైరెక్షన్ తీసుకున్నాం అండ్ ఇంకా మనకి డిజిటల్లోకి కన్వర్ట్ చేసింది దీన్ని. ఇదంతా కూడా పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా డిజిటల్ ట్రాన్స్మిషన్ అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ట్రాన్స్మిషన్ మీడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.